16 నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు మెప్మా రిసోర్స్ పర్సన్లు. కరోనా టైంలో నిరంతర సేవలు అందించిన తమకి జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమంటున్నారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు ఉద్యోగులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు. పదహారు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెప్మా సిబ్బంది. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నా కనీస ఉద్యోగ భద్రత, వేతన భద్రత లేదంటున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల అభ్యున్నతికి, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మెప్మా రిసోర్స్ పర్సన్ల అవగాహన కల్పించాల్సి ఉంటుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఆర్థికంగా వారు ఎదిగేలా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత రిసోర్స్ పర్సన్లదే. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రిసోర్స్ పర్సన్లకు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్లకి గౌరవ వేతనంగా 6,000 చెల్లిస్తామంటూ 2018 మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 3 నెలలు మాత్రమే గౌరవ వేతనమిచ్చి ఆ తర్వాత నుంచి ఇవ్వలేదంటున్నారు మెప్మా రిసోర్స్ సిబ్బంది. 16 నెలల నుంచి జీతాలు రావడం లేదంటున్నారు. కోవిడ్ మీద కూడా మేము పిఎం స్వానిధి అని కూడా డోర్ టు డోర్ తిరిగి చేసినాము, ధరణి సర్వే చేసినాము, హరితహారం చేసినాము. ఇప్పుడు స్వచ్ఛ వారోత్సవాలని పొద్దున 7 గంటల నుండి మొదలు పెడితే మాకు 11 దాకా మాకు స్లమ్ములలో తిప్పుతూ ఉన్నారు. కానీ ఎవరు ఒక రూపాయి ఇచ్చేయలేదు. ప్రభుత్వము ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా స్పందించడం లేదు. ఇందులో ఒక 50% దాకా ఒంటరి స్త్రీలో ఉంటారు. చాలామంది పూట గడవని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దయదలిచి మా అందర ఇప్పటివరకు ఇన్ని పనులు చేయించుకుంటా కూడా మాకు ఎందుకు ఇస్తలేదో మాకు అర్థమైతలేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 600 మంది రిసోర్స్ పర్సన్లు పనిచేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఏర్పడిన మున్సిపాలిటీలో అయితే ఈ 3 ఏళ్లలో చెల్లించింది కేవలం 24,000 రూపాయలు మాత్రమే. వేతనాలు రాక కుటుంబాలు గడవడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల వర్క్ చేసినప్పటికీ కూడాను మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి జీతాలు లేవు. గత 2 సంవత్సరాల క్రితము మాకు గవర్నమెంట్ నుంచి జీతాలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడాను ఒక 4 నెలల జీతం ఇచ్చారు. కానీ ఆ తర్వాత నుంచి మాకు ఎటువంటి వేతనాలు కూడా రిలీజ్ అవ్వడం లేదు. కుటుంబాన్ని మేము నడుపుకోవడం అంటే మాకు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పట్టణాల్లో ప్రభుత్వ పథకాల అమలులో అన్నింట్లో భాగస్వాములు అవుతున్నామని, తమతో ప్రతి స్కీమ్ కు సంబంధించిన పనులు చేయిస్తున్నారని రిసోర్స్ పర్సన్లు చెబుతున్నారు. కరోనా టైంలో తమకు శానిటైజర్లు, మాస్కులు ఇవ్వకపోయినా పనిచేశామని చెబుతున్నారు. తమలో కొంతమంది కోవిడ్ బారిన పడినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతి ఒక్క పని కింది స్థాయి నుండి మొదలు పెడితే గవర్నమెంట్ ఏ వచ్చినా కూడా మేమే చేయడానికి ముందు వెళ్తున్నాము. కానీ మా ఆకలిని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదు. కోవిడ్ వచ్చిన కాడి నుండి నా పిల్లలకు కనీసం కొద్దిగా అన్నం పెట్టాలన్నా కూడా నాకు కష్టపరిస్థితి ఉంది. బయటకు రోజు ప్రొద్దున 7 కి వెళ్తే సాయంత్రం 6 అయ్యేది తెలియదు, 8 అయ్యేది తెలియదు. మేము ఇంటికి వచ్చేసరికి మా చేతిలో రూపాయి ఉండదు. పిల్లల్ని ఎట్లా సాక్కోవాలి మేము? గవర్నమెంట్ పెట్టిన ప్రతి ఒక్క పథకంలో మేము పనిచేస్తున్నాం. ప్రతి నెలల ఒక 20 రోజులు మున్సిపల్ ఆఫీస్కు తిరగడమే కానీ మాకు ఆటో ఛార్జీలకే అవుతున్నాయి డబ్బులు. మా రీసోర్స్ పర్సన్స్ అందరూ వేతనాల కోసమే చూస్తున్నాము. మా విన్నపాలను అందరినీ చూసుకొని అందరు ఆచరణలో పెట్టుకొని మాకు జీతాలు ఇవ్వాలని. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు మెప్మా రిసోర్స్ పర్సన్లు.